వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు దీపావళి కానుక. 2020-2021 గాను ఆస్తి పన్నులు రాయితీ. జీహెచ్ఎంసీ పరిధిలో 15,000 రూపాయల ఆస్తి పన్ను కడుతున్న వారికి పన్నులో 50% రాయితీ కల్పిస్తున్నట్లు తెరాస ప్రభుత్వం పండగ కానుకగా ప్రకటించింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ వెలుపల 10,000 రూపాయల ఆస్తి పన్ను కడుతున్న వారికి కూడా 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 31,40,000 కుటుంబాలకు ఆస్తి పన్నులు రాయితీ పొందుతారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులకు జీతం 14,500 నుంచి 17,500 అనగా 3,000 పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దగ్గరలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు నాయకులు సంబరాలు జరుపుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ గారి చిత్రపటాలకు ఎమ్మెల్సీ సంబీపురి రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వికనన్ కార్పొరేటర్లతో కలిసి పాలాభిషేకం చేశారు. ఆదేశాల మేరకు మన పురపాలక శాఖ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రకటనతో ఈరోజు హైదరాబాద్ నగర బదిలీ కాక తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రజలందరూ కూడా నిజమైన దీపావళి పండుగ జరుపుకుంటున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. మన సంవత్సరం కరోనా ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంతమంది అప్పుల పాలైనరు, ఇంతమంది ఉద్యోగాలు కోల్పోయినారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నటువంటి తరుణంలో మరి పండుగలు కూడా జరిపినటువంటి సందర్భంలో మరి ఈరోజు మరి కేటీఆర్ గారి ప్రకటనతో ప్రతి ఇంట్లో కూడా నిజమైన దీపావళి జరుపుకున్న సంగతి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అటు కరోనాతోనే మొన్న వచ్చిన వరదలతోనే ప్రజలు పడ్డ ఇబ్బందులు మరి నాన్న మామూలు ఇబ్బందులు కాదు. స్వయాన మన మంత్రి కేటీఆర్ గారు మరి హైదరాబాద్ నగరంలో నలుమూలను పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రత్యక్షంగా చూసి మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రజలకు ఏ రకంగానైతే వారి మరి ఉపశమనం కలుగుతుందో, ఏ రకంగానైతే వారు మరి పండుగ జరుపుకోగలుగుతారో, ఏ రకంగానైతే వారు మరి ప్రతికూల మరి వెలుగులు వస్తాయో అని ఆలోచన చేసి మరి వరద బాధితులకు 10,000 ఇవ్వడమే కాకుండా మరి ఈ రోజు ఎవరైతే ఇంటి పన్ను 15,000 ఉన్నదో వారికి 50% రాయితీ ఇవ్వడం, అంతేకాకుండా మిగిలిపోయిన బాధితులు ఎవరైతే వరద బాధితున్నారో ఇంకా 100,000 కుటుంబాలకైనా సరే ఇవ్వడానికి ఎన్నుకోపమని చెప్పిన ప్రకటనతోనే ప్రజలు సంతోషం. ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కరోనా మహమ్మారితో కానీ మన చోటి వరదలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద ప్రజల పైన మన వరాలో వర్షాలు గుర్తించడం జరిగింది. మొదటికి మొన్న వర్షాలు వస్తే ప్రతి కుటుంబానికి నష్టపోయిన కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతకుముందు కరోనా సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి వైట్ రేషన్ కార్డు అందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు 15,000 ట్యాక్స్ ఉన్నటువంటి 10,000 ట్యాక్స్ వాళ్ళకి 50% రాయితీ కల్పించడం, అదేవిధంగా సఫాయి కార్మికులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సలాం సమయాలు అని చెప్పినటువంటి నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 2014 ముందు వారికి 8,000 జీతం ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటికి 3 దఫాలుగా పెంచుకుని 17,500 రూపాయలు కార్మికులకు జీతం పెంచడం, ఈ విధంగా అందరూ గౌరవంతో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మరి అదేవిధంగా మొన్న మొన్నటువంటి వర్షాలకు ఇక్కడ వారు చెప్పినట్లు ప్రతి బస్తీలో మరి మొక్కలు అవతల నీళ్ళున్నప్పటికీ కూడా నలుగురు నీళ్ళున్నప్పటికీ కూడా కేటీఆర్ గారు పర్యటించి వారి కష్ట సుఖాలను నిన్న టాబ్లెట్ దృష్టికి తీసుకెళ్లడంతో టాబ్లెట్ లో సుదీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రి గారు ఇంత చక్క నిర్ణయం తీసుకున్నందుకు వారికి పేద ప్రజల పైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు.